అంతేనా, సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సిందేనా? అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి రావడం ద్వారా సినిమాలకు న్యాయం చేయలేనని, సినిమాల్లో కొనసాగడం ద్వారా రాజకీయాలకు న్యాయం చేయలేనని భావించి తనను మెగాస్టార్ని చేసిన సినీ పరిశ్రమకు దూరమైపోయారాయన. రెండు పడవల మీద ప్రయాణం చేయలేను అంటూ అయిష్టంగానే తనకిష్టమైన సినిమాల్ని దూరం చేసుకున్నారు చిరంజీవి. ఈ విషయంలో చిరంజీవి కమిట్మెంట్ను ఎవరైనా సరే ప్రశంసించి తీరాల్సిందే. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ రూటే సెపరేటు. రాజకీయ పార్టీ పెట్టారు, పార్టీని గాలి వదిలేసి ఎంచక్క సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడేమో రాజకీయాల్లో బిజీ అవుతాను, అవసరమైతే సినిమాలకు చిన్న గ్యాప్ ఇస్తానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అదేంటి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి అన్నయ్య చాలా చాలా గొప్పగా ఊహించుకుంటే, పవన్ కళ్యాణేమో సిల్లీగా సినిమాలకు బ్రేక్ ఇస్తానంటున్నారు అనిపిస్తోంది కదూ. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. నాలా కాదు, పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలకు అటు రాజకీయాలకు న్యాయం చేయగలడు, రెండు పడవల మీద ప్రయాణం చేసే సత్తా ఉన్నోడు అని ఆ మధ్య చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి చాలా చాలా గొప్పగా ప్రకటించేశారు ఓ కార్యక్రమంలో. కానీ పవన్ కళ్యాణ్ కూడా రెండు పడవల మీద ప్రయాణం కష్టమనే నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని బరిలోకి దింపాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ కోసం జన సైనికుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేయనున్నారట పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా అంటే అక్కడ సినీ ప్రముఖుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరి. బాలయ్య వర్సెస్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చా? ఏమో గాని రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇస్తానంటున్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల నాటికి కమిట్ అయిన సినిమా ప్రాజెక్టుల్ని పూర్తి చేసేయొచ్చుగాక. కానీ అన్నయ్య తమ్ముడి మీద పెట్టుకున్న నమ్మకం ఏమవ్వాలటా?